నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఇన్ఛార్జ్ విధానం గురించి, సమకాలీన రాజకీయ వ్యవస్థలో ఇన్ఛార్జ్ విధానం అన్ని పార్టీలు కూడా కొనసాగిస్తున్నాయి. గతంలో ఈ విధంగా లేదు. గతంలో ఒక్కొక్కసారి వెనక్కి వెళ్తే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పుట్టకముందు కాంగ్రెస్ పార్టీలో మేము క్రియాశీలకంగా పనిచేసే రోజుల్లో ఎవరైనా ఎమ్మెల్యే గెలిస్తే మన పార్టీ వెళ్ళవచ్చు, అదర్ సైడ్ వెళ్ళవచ్చు. ఆ ఎమ్మెల్యే ప్రోటోకాల్ విషయంలో కానీ, అభివృద్ధి విషయాల్లో పాల్గొనే విషయంలో కానీ ఎటువంటి ఆటంకాలు కలుగు చేయకుండా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికయ్యారు కాబట్టి వాళ్ళు గౌరవించడం అనేది ఆనాటి సాంప్రదాయం. అదే విధానంలో మరి పార్టీ సంబంధించినవి కూడా ఇన్ఛార్జీలు లేకుండా వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే, గ్రామ స్థాయి నుంచి కమిటీలు వేసుకుంటూ వెళ్ళేవాళ్ళు. గ్రామ స్థాయిలో కమిటీ, మండల స్థాయిలో కమిటీ, టౌన్ స్థాయిలో కమిటీ, అలానే విభాగాలు ఉన్నాయి. మహిళా విభాగం, యువజన విభాగం, మరి ఎస్సీ విభాగం, ఎస్టీ విభాగం, బీసీ విభాగం, అలానే మైనారిటీ విభాగం. వీళ్ళన్నింటిలో కూడా అన్ని ప్రాంత నియోజకవర్గాలకు సంబంధించిన, అన్ని ప్రాంతాల అన్ని వర్గాలకు సంబంధించిన వాళ్ళని దానిలో నియమించి, ఎవరైతే నిబద్ధతతో పనిచేస్తారో, కమిట్మెంట్తో, అటువంటి వాళ్ళని గుర్తించి నియమించి పార్టీ యొక్క కార్యక్రమాలు చేయటం సాంప్రదాయం. అలానే ఆనాడు ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు ఏమైనా ఉంటే వీళ్ళ ద్వారా ఆ ప్రజా వ్యతిరేక నిరసన కార్యక్రమాలు తెలియజేయడం జరిగేది. అన్ఫార్చునేట్గా మరి చంద్రబాబు నాయుడు గారు 2014లో వచ్చిన తర్వాత, ఆయన ఎక్కడైతే వాళ్ళ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు లేరో, ఎక్కడైతే ఓడిపోయారో, అక్కడ వాళ్ళకి సంబంధించిన మనిషిని ఒకరిని ఇన్ఛార్జిగా పెట్టి పార్టీ వ్యవహారాలతో పాటు అధికార వీటిల్లో కూడా వాళ్ళు పాల్గొనే విధంగా ఒక విధానాన్ని తయారు చేసి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయటమే. ఆనాడు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో 67 మంది ఎన్నికైనా వాళ్ళు యొక్క విధులు నిర్వహించలేక మరి సిస్టమ్ని అంతా కూడా ప్యారలైజ్ చేశాడు. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు సఫర్డ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ చంద్రబాబు నాయుడు. సో అందువలన ఈ విధానం మంచి విధానం కాదు ప్రజాస్వామ్యంలో. కాబట్టి 2019లో కూడా ఆయన ఓడిపోవటానికి కారణం ఇదో కారణం. ప్రజలు తెలివి తక్కువ లేదు, గమనిస్తూ ఉన్నారు. ఎందుకంటే ప్రతి పొలిటికల్ పార్టీకి ర్యాంక్ అండ్ ఫైల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీ పొలిటికల్ పార్టీ. కేడర్ లేకుండా ఒక్క ఇన్ఛార్జ్ ఒక్క మనిషికి పెత్తనం అప్పజెప్తే, ఆ పెత్తనంలో సరైన విధానం కానీ లేకపోతే పార్టీ మొత్తం నష్టపోద్ది. కాబట్టి ఒకవేళ ఆయన పార్టీకి ఇష్టం లేకపోయినా పార్టీ నుంచి బయటకు వెళితే పార్టీ మొత్తం కూడా ప్యారలైజ్ అయిపోద్ది. కాబట్టి పార్టీలు దెబ్బతింటాయి కాబట్టి ఖచ్చితంగా ఒక సిస్టమ్ని, ఒక కేడర్ని ఏర్పాటు చేస్తే, విస్తరిస్తే పార్టీ ఒక మనిషి బయటికి వెళ్ళినా సిస్టమ్ అంతా కూడా పార్టీలో ఉన్న కేడర్ మొత్తం చేతి ఉంటుంది. కాబట్టి పార్టీ దెబ్బతింటు ఇంటాక్ట్గా ఉంటుంది. కాబట్టి ఈ విధానాన్ని అనుసరించాలని, చంద్రబాబు నాయుడు గారు చేసే విధానం కరెక్ట్ విధానం కాదని మరొకసారి విన్నవించుకుంటూ, ఈ విధానం కానీ మీరు కూడా కంటిన్యూ చేస్తే ప్రజాస్వామ్యాన్ని మీరు కూడా అపహాస్యం చేసిన వాళ్ళు అవుతారని, అట్లా చేయకుండా ఒక్క కేడర్ ద్వారా, ఎక్కడైతే ఎమ్మెల్యేలు ఉన్నారో అక్కడ కేడర్ ద్వారా మాత్రమే మీరు పార్టీ కార్యక్రమాలు చేయడం మంచిదని సలహా ఇస్తూ ముగిస్తున్నాను.